హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగువారి కిచెన్ ఈరోజైతే మంచి రెసిపీతో వచ్చేసాను ఏంటా రోజు వీడియో చేసినప్పుడు మంచి రెసిపీ అనుకుంటున్నారా మనం ఏది చేసినా మంచిగానే ఉంటుందండి మంచి రెసిపీ అంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా ఈవినింగ్ టైము డిన్నర్లోకి మంచిగా చారు రసము ఇలాంటి రెసిపీసు లేదా వంకాయ పులుసు పులుసు కర్రీ కొంచెం పుల్ల పుల్లగా ఉండటానికి అయితే పెసరపప్పు చారుతో మీ ముందుకు వచ్చేసాను అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ కుక్కర్ తీసుకుందామండి ఒక కప్పు పెసరపప్పు వేసుకుందాము పెసరపప్పు కడిగిన తర్వాత కప్పు పెసరపప్పుకి రెండున్నర కప్పు వాటర్ వేసుకుందామండి రెండున్నర కప్పు వాటర్ వేసుకున్న తర్వాత రెండు కరివేపాకు రెబ్బలు వేసుకుందాము వన్ టీ స్పూను ఆయిల్ వేసుకుందాము మూత పెట్టేసుకొని టూ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దామండి టూ విజిల్స్ సరిపోతాయి నానబెట్టుకుంటే వన్ విజిల్కి ఆఫ్ చేసుకోవచ్చు నేను నానబెట్టలేదు కాబట్టి వాటర్ కూడా ఒకటికి రెండున్నర కప్పు వేశాను నానబెట్టుకుంటే రెండు కప్పులు వాటర్ సరిపోతాయండి మనకి టూ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేసి తర్వాత చూపిస్తాను మీకు మనం పప్పు ఉడికిచ్చేసుకున్నాము టూ విజిల్స్ అయితే వచ్చేసినాయి కదా తీద్దాం ఫస్ట్ ఒకటికి రెండున్నర కప్పు వాటర్ పెసరపప్పు ఒక కప్పుకి రెండున్నర కప్పు వాటర్ మనకి కరెక్ట్గా సరిపోయింది మెత్తగా అయ్యింది పప్పు కొంచెం గెంటికి వెనక వైపు అడుగు భాగంతో కొంచెం మనం ప్రెస్ చేసుకుంటూ పప్పును వెనుపుకుందాము ఇలా వెనుపుకున్న పప్పులోకి ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక మూడు టమాటాలను కూడా కొంచెం లావు సైజులుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకుందాము మామూలుగా మనము పప్పుతో పాటు కూడా ఉడికించుకోవచ్చు ఈ ముక్కలన్నీ వేసుకొని కానీ అప్పుడు కన్నా కూడా ఇలా ఉడికించుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు రొటీన్గా కాదు కదా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి ఆ ట్రై చేయటం ఎలా అంటే మనము చేసే కొద్దీ మనకి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది చేసిన వెంటనే కుదరాలని లేదు కదా టేస్ట్ రావాలని లేదు చేసే ఒక రెండు మూడు సార్లు చేసామంటే మనకి ఎలా చేయాలో ఇంకొంచెం ఎలా యాడ్ చేసుకుంటే టేస్ట్ వచ్చిందనే టేస్ట్ వస్తుంది అనేది మనకి తెలుస్తుంది ఇప్పుడైతే చింతపండు గుజ్జు ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు చింతపండు గుజ్జు తీసుకుంటున్నాను కొంచెం చిక్కటి చింతపండు గుజ్జు ఒకసారి కలుపుకొని మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ వేసుకుందాము చిక్కగా ఉండాలంటే కొంచెం చిక్కగా ఉండాలంటే మూడు కప్పులు వేసుకోండి కొంచెం పలచగా ఉండాలి అంటే నాలుగు కప్పులు వాటర్ అయినా వేసుకోవచ్చు నేను మూడు కప్పులు వాటర్ వేసాను ఇంకా చూసే పని లేదు మనకి నీట్గా కుక్ అయిపోతుంది అన్నమాట సాంబార్ ఉడికిపోతాయి తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాము కొంచెం కరివేపాకు వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఏడు నుంచి పది నిమిషాల పాటు ఉడికించుకుందాము స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత మనం విజిల్ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఏడు నుంచి పది నిమిషాల పాటు తెరలించుకుందాము ఇది ఏమవుద్దంటే మనకి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఒక టెన్ మినిట్స్ పడుతుంది అన్నమాట ఈ టెన్ మినిట్స్ ఉడికించుకుంటే మనకి సరిపోతుంది మధ్య మధ్యలో పెసరపప్పు అడుగు పట్టుకుంటుంది ఒక రెండు మూడు సార్లుగా ఈ పది నిమిషాల్లో కలుపుకుంటూ ఉండండి ఇప్పటికి ఒక సిక్స్ మినిట్స్ అయితే అయిందండి మనము పెట్టేసి ఇలా ఉడుకుతుండేటప్పుడు మనము మీరు అబ్జర్వ్ చేశారో లేదో నేను సాల్ట్ అయితే వేయలేదు సాల్ట్ ఇప్పుడు వేస్తాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకున్న తర్వాత మరో ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే కుక్ చేసుకుందాము సాంబారు టెన్ మినిట్స్ అయితే ఉడికిపోయినాయి అండి మనకి పెసరపప్పు చారు ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని ఆఫ్ చేద్దాము ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత పోపు వేసుకుందాం పోపు వేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నాను ఒక టూ అండ్ హాఫ్ టూ టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు కొంచెం పచ్చా దంచుకున్నానండి అవి వేసుకున్న తర్వాత ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను వేసుకొని ఒక సెకండ్ పాటు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకు వేసుకుందాం కరివేపాకు మనకి చిట్ట చిట్టా అంటే టేస్ట్ అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు చారులో వేసుకుందాం పోపు వేసుకొని ఒకసారి కలుపుకుందామండి మన పెసరపప్పు చారు రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరికైనా తెలియకపోయినా క్వాంటిటీతో సహా చెప్పాను కాబట్టి ఒకసారి తప్పకుండా అందరూ ట్రై చేయండి ఈ రెసిపీ చూశారు కదండి వేడి వేడి పెసరపప్పు చారు ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ చేసేసుకున్నాం కదా ఇంకా వేడివేడి అన్నంలోకి ఆ చారు పోసుకొని తింటే చికెను మటన్ కూడా సరిపోదండి అంత టేస్ట్గా ఉంటాయి నేను తెలియని వాళ్ళ కోసం చెప్పాను తెలిసిన వాళ్ళ కోసం కాదు తెలియని వాళ్ళు ఇప్పుడిప్పుడు వంట నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా పెసరపప్పు చారు ఈజీగా అయిపోతుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ మనకి అవసరం లేదు చక్కగా మెజర్మెంట్స్ చెప్పాను కాబట్టి ఆ కొలతల ప్రకారం చారు చేసుకోండి చాలా నీట్గా అంటే నీట్గా వస్తుంది మీరు మీకు కనుక నేను చేసిన ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్